इंडिया इंडियंस तेलुगुयंस आयन चेप्पिन भाष इंडिया इंडियंस तेलुगुयंस सक्कटि पेर्लु पेट्टि मंची डेकरेशन चेसी जनालोकी ఏదో కాయితాన్ని తీసుకొచ్చినట్టుగా ఈ 75 ఏళ్ల రాజకీయ నాయకుడు మనందరికీ చెప్తున్నాడు. ఆయన లక్ష్యం అంట ఈ విజన్ 2047 అనేటువంటి ఈ కాయితాల కట్టని మన మీద జిమ్మటం ద్వారా తెలుగు ప్రజల్ని ప్రపంచ పటంలో నిలపటమే ఆయన లక్ష్యం అంట. ఆయన చంద్రబాబు నాయుడు గారు కలజ్ఞానం చెప్తున్నాడు. ఆయన భవిష్యత్ అంతా విద్యుత్ ఆధారితమే, ప్రపంచమంతా విద్యుత్ మీద నడుస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మీరు అధికారం ఇవ్వండి, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరై ఆయన మాట్లాడేదంటే, అయ్యా విద్యుత్ ఛార్జీలు పెంచావు తగ్గించవయ్యా అని చెప్పని అడగటానికి వచ్చినటువంటి సామాన్య ప్రజల్ని తోటాలతో ముగ్గుర్ని బలికొన్నటువంటి విజనరీ ఇన ఇన్ రేట్లు తగ్గిస్తా అంట. విద్యుత్ ఛార్జీలు అధికారంలో ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా, అయ్యా నీ విద్యుత్ ఛార్జీలు భరించలేకపోతున్నాము తగ్గించవయ్యా అని అడగటానికి వెళ్ళిన వారిని తోటాలతో పిట్టల్ని కాల్చినట్టు ముగ్గురిని కాల్చినటువంటి వ్యక్తి తగ్గిస్తాడంట. మన నమ్మమంటున్నాడు ఎవరయ్యా అంటే, 2019 అధికారాన్ని ప్రజలు ఓడబీకే నాటికి రాష్ట్ర విద్యుత్ శాఖకి 22,000 కోట్ల బకాయిల్ని, విద్యుత్ కొనుగోలు బకాయిల్ని ప్రజల మీద పెట్టి వెళ్ళి 2014లో సుమారుగా 20,000 చిల్లర ఉన్నటువంటి ఆ విద్యుత్ శాఖ అప్పుల్ని 80,000 కోట్లకి తీసుకెళ్ళినటువంటి దార్శనికుడు ఈయన విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పని ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఎవరయ్యా ఈ పెద్ద మనిషి అంటే, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని రాజశేఖర్ రెడ్డి గారు మాట చెబితే, ఉచిత విద్యుత్ అమలు చేస్తే రైతులకు గనక ఇస్తే కరెంటు తీగల్లో కరెంటు కాదు, ఈ బట్టలు వేసుకుంటానికి మాత్రమే పనికి వస్తాయి అని చెప్పినటువంటి విజనరీ, విజన్ 2020 ఈ 2047. ఈయన 1995లో మొట్టమొదటిసారిగా ఏదో రకంగా కుట్రలు చేశాడా, కుయుక్తులు చేశాడా, వెన్నుపోటు పొడిచాడా, ఏదో ఒకటి చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. 1995 నుంచి ఇది 2023, అంటే సుమారుగా 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో ఈ చంద్రబాబు నాయుడు ఈయన 2020తో ఈయన పొడిచిన విజన్ ఏంటి? 2020 అనే విజన్తో ఈయన పొడిచేసింది ఏంటి? ఇక్కడ ఏంటి మనకేం కనపడుతుంది? ఈయన 1995లో ఎన్టీ రామారావు గారిని కసక్కమని ఒక వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీని లాక్కుంటే, ఆ లాక్కున్న దగ్గర నుంచి ఈయన ఒక విజన్ 2020 అనే ఒక మెకన్సీ విజన్ అని చెప్పని మెకన్సీ అనే ఓడితో ఒక పుస్తకం రాయించాడు. చంద్రబాబు యొక్క ఆలోచన సరళి ఇదాన చిలక జోష్యం ఇది. ఆయన పరిపాలనలో భవిష్యత్తులో చంద్రబాబు ఎన్టీ రామారావు అని కసక్కని ఒక పోటు పొడిచి ముఖ్యమంత్రి అవ్వటం వల్ల 2020కి రాష్ట్రం ఇట్లా అవబోతుందని చెప్పని ఒక విజనరీ డాక్యుమెంట్ ఇచ్చాడు. ఆ విజనరీ డాక్యుమెంట్ ఏంటయ్యా అంటే, వ్యవసాయ రంగంలో మరియు వ్యవసాయ ఆధారితంగా ఎవరైతే ప్రజలు ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా వేరే రంగాల్లోకి మళ్లించాలి, వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వ్యక్తుల్ని, కుటుంబాలని, ప్రజల్ని తగ్గించాలి అని విజన్ 2020. ఈ రాష్ట్రంలో ఇవాళకి వ్యవసాయం మీద లేకపోతే వ్యవసాయ ఆధారిత కుటుంబాలు 63% మంది ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంలో
63% కుటుంబాలు వ్యాపారం మీద వ్యాపార ఆధారిత పరిశ్రమల మీద వాళ్ళు జీవనం సాగిస్తుంటే ఈన ఇది 2023 ఆయన 2020 కి ఆయన ఇచ్చినటువంటి విజన్ డాక్యుమెంట్ వ్యాపార రంగం మీద వ్యాపారం అండి మరి ఆ రోజు వ్యాపారం దండగా అంటే పాపం చిన్నబాబుకి ఏం కోపం వస్తుంది ఎవడన్నాడు మా నాన్న అన్నట్టు ఆధారం ఏది అంటాడు మీ నాన్న చెప్పింది వ్యాపార రెండు విజన్ 2020 లో చెప్పింది అదే వ్యాపార రంగం మీద ఉన్న వాళ్ళని తగ్గించాలి అంటే 63% మంది వాళ్ళు ఉన్నారు ఏం జరిగింది నీ విజన్ 20 తో ఏం తగ్గించావు అంటే వ్యాపారాన్ని మానిపిస్తానని చెప్పి ఆ రోజు నువ్వు చెప్పావు నీ విజన్ 2020 లో ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక జనాభా వ్యాపార ఆధారితం ఇవాళ భారతదేశం మొత్తానికి ధాన్యాగారం అని చెప్పని మనం చెప్పుకుంటూ ఉంటాం కవులు చెప్తారు పాటల్లో రాస్తారు ఇవాళ ఈన సుత్తి విజన్ 2020 విజన్ 2020 లో వ్యాపారం మీద ఉన్నటువంటి ప్రజల్ని తగ్గించేస్తాను అని చెప్పి తగ్గించాలి నా పరిపాలన మూలంగా తగ్గిస్తాను అని చెప్పాడు ఇవాళ 63% మంది ఉన్నారు మరి విజన్ 2020 ఏమైనట్టు ఆ విజన్ అటకెక్కిందా మనమే కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కదా ఎన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే ఆయన చెప్తాడు ఎంటి రామారావు గారు గొప్ప నాయకుడు మరి గొప్ప నాయకుడు అయితే ఎందుకు కూల్చారు ఎందుకు వెన్నుపోటు పొడిచారు ఎందుకు కుట్రలు చేసి ఆయన్ని కూల్చారు మరి కూల్చారు సరే ఈ చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 ఇక ఆయన ఇరిగేషన్ లో వ్యాపారాన్ని చూసుకున్నాం ఇరిగేషన్ లో ఆయన గొప్ప విజన్ 1983 నుంచి ఎంటి రామారావు గారు గొప్ప అని చెప్పాడు తెలుగుదేశం పార్టీ గొప్పదన్నాడు 1983 నుంచి 23 దాకా ఇప్పుడు 40 ఏళ్ళు అయింది ఈ 40 ఏళ్ళలో ఈ విజనరీ కన్న ఇరిగేషన్ విజనరీ ఏది ఈ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ మీ ఇష్టం మీకే వదిలేస్తాను ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ పలాంది నేను మొదలెట్టాను పలానా ప్రాజెక్ట్ నేను పూర్తి చేశాను చంద్రబాబు నాయుడు గారికి సవాల్ ఇది మీ ఇష్టం ఈ ప్రాజెక్ట్ నేను మొదలెట్టాను లేదు లేదా ఈ ప్రాజెక్ట్ నేను పూర్తి చేశాను మీ ఇష్టం ఏది మీ ఇరిగేషన్ విజనరీ ఇరిగేషన్ మీద ఇదేనా మీ విజన్ 2020 ఏది 2047 మళ్ళీ ఉట్టికి ఎగరలేనమ్మంట ఆకాశానికి ఎగురుతానందంట వెనకొకటి ఆవిడ అట్టా ఉంది చంద్రబాబు నాయుడు తంతు 1995లో ఎన్టీ రామారావు గారిని కసక్కని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన మీరు చిత్తూరు జిల్లాకి ఎన్ని నీళ్ళు ఇచ్చారు ఎన్ని చెంబులు నీళ్ళు ఇచ్చారు కనీసం కుప్పానికి నీళ్ళు ఇచ్చావా చంద్రబాబు నాయుడు కుప్పానికి గాలేరు నగరి గాలికి వదిలేసావు కదా ఇది విజన్ 2020 చంద్రబాబు నాయుడు గారి దిక్కుమాలిన విజన్ ఇది 1995 నుంచి 2019 దాకా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావు కదా 1995 నుంచి 2019 దాకా ఈ 14 ఏళ్లలో అసలు రాష్ట్రానికి అక్కర్లా రాష్ట్రం ఎవడికైతే ఆడు ఏడుస్తాడు నీకు ఓటేసిన ప్రజలకి నిన్ను కన్న జిల్లాకి ఏది నీ విజన్ ఏది నీళ్ళు ఇచ్చావా ఇక మామూలుగా చిత్తూరుకే దిక్కు లేదు ఇంక రాష్ట్రం ఇంకేం చేస్తా ఇవాళ ఈ దార్శనికుడు ఈ విజనరీ ప్రాజెక్టుల సందర్శన అంట ఏ ప్రాజెక్టు మొదలెట్టావని ఏ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా దాన్ని ఆపరేషన్ మెయింటైన్ చేయట్లేదని చెప్పిన చోటాకి కొంచెం ఎంత ఆవగింది ఎంతైనా బిడియం ఉండాలి కదా నువ్వు కింతైనా బిడియం ఉండాలి కదా ఏమాత్రం బిడియం లేకుండా తగుదనమ్మా అని ప్రాజెక్టుల సందర్శన అంట దేనికి ఎవరిని మోసం చేద్దామని ఏ ప్రాజెక్టు మొదలెట్టావు ఏ ప్రాజెక్టు పూర్తి చేసావని నువ్వు 1995 నుంచి 2003 దాకా 9 ఏళ్ళు 2014 నుంచి 19 దాకా 5 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మనం పొడి చేసాం విజన్ 2020 డాక్యుమెంట్ ఏది ఆ 20 ఏళ్ళలో 14 ఏళ్ళు మనమే ఏడిచాం కదా మరి ఆ 14 ఏళ్ళు ఏం చేసాం ఇవాళ వయసు మనకు 75 ఏళ్ళు మళ్ళీ 2047 అంట 2047కి మనకి ఏముంటుంది
విజన్ ఉంటదా జయంతులు వర్ధంతులు ఏమంటయ్యా ఏమంటే ఎవరు తెలుసు భగవంతుడి తెలుసు అసలు నవ్వుతారని ఏంట్రా నా వయసు వాళ్ళు 75 ఏళ్ళు కదా నేను 2047 కి ఆల్రెడీకి 2020 ఏమో గాలి అయిపోయిన సున్నా చుట్టేశాం దానికి ఏమీ లేదు 2047 2047 ఏంటి పరిస్థితి అంటే 100 ఏళ్ళు ఏంటి పరిస్థితి ఏంటి ఏంటి వైపరీత్యం ఏంటి ఈ మాటలు ఏంటి చేష్టలు ఏంటి ఈ పుస్తకాలు ఏంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏంటి ఎన్నొద్దు 1995 నుంచి వాళ్ళ దాకా అచీవ్మెంట్స్ ఏంటి ఒకటంటే ఒకటి ఇది చంద్రబాబు పథకం రా ఈ పథకం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు ఒకటంటే విజన్ మీ ఇష్టం వచ్చింది దీనికి విజన్ పబ్లిసిటీ తప్ప మరొక విజన్ అనేది ఉందా అసలు చంద్రబాబు నాయుడు అంటే ఏంటా అంటే ఆయన ఆయన ఏకైక మనకు గుర్తుకొచ్చేది ఎవరికైనా సరే ఇది చంద్రబాబు నాయుడు పథకం అంటే పబ్లిసిటీ మాత్రమే విజన్ పబ్లిసిటీ చంద్రబాబు నాయుడు పథకం ఇంతకు మించి ఏముంది ఎడ్యుకేషన్ చూద్దాం విద్యా విజన్ విద్య మీద మీ దార్శనికత ఏది ఎక్కడ ఉంది నీ దార్శనికత విజన్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది ఏ నాడైనా ఒక్క గవర్నమెంట్ స్కూల్ గురించి ఒక్క రోజు ఆలోచించావా ఒక్క గవర్నమెంట్ స్కూల్ ని ఉద్ధరిద్దామని బాగు చేద్దామని చెప్పని ఏ ఒక్క రోజైనా ఆఖరికి నారావారి పల్లెలో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రాష్ట్రం అంతా వదిలిపారదు నారావారి పల్లెలో అన్నా గవర్నమెంట్ బండి బాగు చేద్దామని ఏనాడన్నా ఒక్క రోజన్నా విజన్ ఉందా మనకి ఏ ఒక్కటైనా మన హయాంలో సర్వశ్రీ విజన్ 2020 విజన్ 2047 ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఏలుబడిలో ఎన్ని వేళ్ల ప్రభుత్వ బడులు మూతవేసి బండి ఎన్ని ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ మైనారిటీ హాస్టల్ ఎన్ని మూతేసాం మనం ఒక్క స్కూల్ కొత్త స్కూల్ తెచ్చావా తిరగకపోగా దాన్ని బాగు చేయకపోగా అన్ని మూత పాఠశాలల మూత స్కూళ్ళు మూత హాస్టళ్ళు మూత మూతే మన విజన్ తప్పితే తాళాలు వేయటమే మన విజన్ తప్పితే పేద మధ్యతరగతి వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని ఒక్కదాన్ని బాగు చేసావా ఇది చదువు పట్ల ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి విజన్ అసలు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మీకు అంతరాత్మ అనేది ఉంటే ఎవడకక్కర్లా మీ అంతరాత్మ ఉంటే నారాయణ కాలేజీ చైతన్య కాలేజీ ఎదుగుదలను చూసి మురిసిపోయావు తప్పితే ఒక్క గవర్నమెంట్ స్కూల్ ఇంకా చూసావు ఎక్కడన్నా ఏనాడన్నా ఇదా విజన్ అంటే ఆఖరికి ఎంత పాపానికి ఒడిగట్టావంటే చివరికి గవర్నమెంట్ స్కూళ్ళ మీద యాజమాన్యం అక్కడ ఎలా పాఠాలు చెప్పాలో కూడా నారాయణ కాలేజీ వాళ్ళకి అప్పచెప్పావు ఇది దౌర్భాగ్యం కాదా ఇది విజనా దిక్కుమాలిన విజన్ కాదా ఇది ఒక ప్రైవేట్ వ్యాపారం చేసేటి చదువుతో వ్యాపారం చేసేటువంటి ఒక నారాయణకి ప్రభుత్వ బడులు యాజమాన్యాన్ని అప్పచెప్పటం ఇంతకన్నా కిరాతకం ఇంకేమన్నా ఉంటుందా ఇది మన విజన్ ఇది విద్యారంగం పట్ల చంద్రబాబుకు ఉన్నటువంటి దిక్కుమాలిన విజన్ ఇది చంద్రబాబు నాయుడు కాలం మీరు ఎప్పుడన్నా తీసుకోండి ఆయన విజన్ 2020 2020 నాటికి విజన్ 2020 పూర్తయింది కదా 2019 వచ్చేప్పటికి ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన మొత్తం ఏంటయ్యా అంటే లిటరసీలో లాస్ట్ దేశంలో లిటరసీలో లాస్ట్ స్కూల్ డ్రాప్అవుట్స్లో టాప్ నెంబర్ వన్ స్కూల్ డ్రాప్అవుట్స్లో నెంబర్ వన్ ఇది ఈయన అచీవ్మెంట్స్ ఇది చంద్రబాబు నాయుడు అచీవ్మెంట్ ఇది ఆయన విజన్ 2020 డ్రాప్అవుట్స్లోనేమో టాప్లో నెంబర్ వన్లో ఉంటాడు నెంబర్లో ఉంచాడు ఈ రాష్ట్రాన్ని లిటరసీలో మాత్రం లాస్ట్ ఉంచాడు ఇది ఈయన దిక్కుమాలిన విజన్ హెల్త్ పట్ల ఏం విజన్ ఉంది ఆరోగ్యం పట్ల ఏం విజన్ ఉంది విజన్ 2020 విజన్ 2020 ఏంటి పేదవాళ్ళు ఆర్థికంగా కుదేలైపోయేది ఆర్థికంగా పతనం అయిపోయేది దేనివల్ల అయిపోతారు రోగం వస్తే అయిపోతారు వైద్యం చేయించుకుంటాకి పతనం అయిపోతారు ఆర్థికంగా అప్పులు పాలైపోతారు ఈ మాత్రం విజన్ లేదా
ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు వైద్యం చెరువు చేయాల్సింది పోయి యూజర్ ఛార్జీలు మోత మోగించాడు చంద్రబాబు నాయుడు విజన్ 2020 హాస్పిటల్ కెళ్ళి ఓపీసీటీ రాయించుకోవాలంటే అవుట్ పేషెంట్ కో బయటికి వెళ్లి లైన్ లో నుంచి చీటీ రాయించుకుంటే డబ్బులు మందులు కొనుక్కోవాలంటే డాక్టర్కి చూపించుకున్న తర్వాత డాక్టర్ చీటీ రాస్తే ఫార్మసీలోకి వెళ్లి డబ్బులు కొనుక్కో డబ్బులు తెచ్చుకోవాలంటే డబ్బులు మందులు తెచ్చుకోవాలంటే ఎక్స్‌రే దిగాలంటే డబ్బులు రక్త పరీక్ష చేసుకోవాలంటే డబ్బులు ఆఖరికి మలమూత్ర పరీక్ష చేసుకోవాలన్నా కూడా యూజర్ ఛార్జీల పేరుతో డబ్బులు దన్నుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు విజన్ ఇది విజన్ 2020 కాదా ఇది మన దిక్కుమాలిన విజన్ కాదా ఇది ఈ మెకన్సే బుక్ లో లేదా 2020 లో విజన్ 2020 లో పుస్తకంలో లేదా హాస్పిటల్లో యూజర్ ఛార్జీ వసూలు చేయాలని వసూలు చేశారా లేదు మీరు 2004 రాజశేఖర్ రెడ్డి గారు వచ్చే వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళన తెలంగాణ పాత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా దాకా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ టికెట్ కి డబ్బులు ఎక్స్‌రేకి డబ్బులు మందులకు డబ్బులు రక్త పరీక్షకి డబ్బులు వసూలు చేయలేదా ఇది నీ విజన్ చంద్రబాబు నాయుడు దీన్ని ఏమంటారు దివాళా కోరి విజన్ కాదా ఒక్కటంటే ఒక్కటి ఇది చంద్రబాబు మార్కరా బ్రహ్మాండంగా చేశాడు వైద్యంలో అద్భుతాలు చేశాడురా పేదవాళ్ళకి ఈ రాష్ట్రంలో ముందు చూపుతో చేశాడు ఒక్కటి 108 మందా యాక్సిడెంట్ అయితే 20 నిమిషాల లోపు తీసుకెళ్లి బతికిచ్చేటువంటి ఆలోచన మందా చంద్రబాబు ఎవరిది 108 104 నెల నెల ఊళ్ళోకి వచ్చి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చేటువంటి పథకం మందా అది మంద కాదు కొని ఆరోగ్యశ్రీ మంద కాదు వైఎస్ఆర్ విజన్ ఇది 108 అంబులెన్స్ 104 అంబులెన్స్ ఆరోగ్యశ్రీ ఎవరి విజన్ అరే ఎన్నాళ్ళు బతికేమ కాగిలాగా 10 కాలాలు బయట బతికితే ఎందుకు కాగిలాగా ఇన్నేళ్ళు బతికితే 70 ఏళ్ళు బతకాల 100 ఏళ్ళు బతకాల 2047 దాకా బతకాల ఒక్కటంటే ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్క పథకం ఇది వైఎస్ఆర్ విజన్ అయితే మన విజన్ ఏంటయ్యా చంద్రబాబు నాయుడు విజన్ అంటే 2014 నుంచి 19 దాకా 108 లని షెడ్యూల్లో రోడ్ల మీద టైర్లు పంచర్ అయిపోవటం కాలిపోవటం షెడ్యూల్లో ఉంటాం 108లు ఉండవు ఇది మన మార్కు విజన్ నాటి రాజశేఖర్ రెడ్డి కొడుకు ఇవాళ నీకంటే ఎంతో చిన్నవాడైనా యువకుడైనా జగన్ విజన్ 1540 అంబులెన్సులు కొన్నాడు ఈ మూడేళ్లలో 1540 అంబులెన్సులు కొత్త అంబులెన్సులు కొని ప్రజలకు అందించాడు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం దిగేప్పటికి 1000 జబ్బులు ఉంటే ఆరోగ్యశ్రీ కింద ఒక్క జబ్బు కూడా చంద్రబాబు పెంచలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని 3600 జబ్బులకి వైద్యం చేయించే దానికి ఆరోగ్యశ్రీలో కొత్తగా చేర్చడం జరిగింది దాదాపు 2000 చిల్లర రోగాల్ని నయం చేయటానికి ఆరోగ్యశ్రీలో ఆయన చేర్చడం మన దిక్కుమాలిన విజన్ ఏంటయ్యా అంటే 2019 జనం చీకొట్టి మన ఇంటికి పంపేపటికి హైదరాబాద్ పంపేపటికి 900 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ అప్పులు బకాయి పెట్టి వెళ్ళిపోయావు జగన్ మీద హాస్పిటల్కి అప్పులు కట్టకుండా ఆరోగ్యశ్రీకి వైద్యం చేసినందుకు ఆ 1000 జబ్బులకే 2019 మార్చి దాకా అప్పులు పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇది విజన్ మన విజన్ ది గ్రేట్ చంద్రబాబు నాయుడు విజన్ 2020 విజన్ 2020 2047 ఒక్క మెడికల్ కాలేజీ చంద్రబాబు నాయుడు గారు తలకిందులు తపస్సు చేసిన 14 ఏళ్ల ముఖ్యమంత్రి విజన్ 2020 గవర్నమెంట్ లో ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం చేసావా కుర్రాడు 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం మొదలుపెట్టి 5 మెడికల్ కాలేజీలు బోధన మొదలు పెడుతున్నాడు ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఎన్ని హాస్పిటల్స్ లో 100 పడకల్ని 30 పడకల్ని 100 పడకలు 5 పడకల్ని
యాభై పడకలు వంద పడకల్ని మూడు వందల యాభై పడకల ఆసుపత్రిగా పెంచడం, వైద్యం ఉచితంగా అందాలి, డాక్టర్ల సంఖ్య పెరగాలి, యాభై వేల మంది వైద్యం వైద్య ఆరోగ్య శాఖలో యాభై వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇవాళ ఆయన రిక్రూట్ చేశాడు. ఇది కదా విజన్ అంటే. ఇవాళ ఇటువంటి 2047 2020 సంకనాగిపోయింది, 2047 మొదలెట్టాడు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా మహిళలు ఉన్నారు జనాభాలో. వాళ్ళ సాధికారిత కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ విజన్ ఏముంది? ఏంటి చంద్రబాబు నాయుడు ఉమెన్ ఎంపవర్మెంట్ విజన్? 2014లో హామీ ఇచ్చాం మనం అధికారం కోసం, ఆడవాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా వాళ్ళ అప్పులన్నీ కూడా నేను మాఫీ చేస్తాను, సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పాం. టీవీలో అడ్వర్టైజ్మెంట్లు మోత మోతకి ఇచ్చాం, చంద్రబాబు వస్తే అప్పులు తీరిపోతాయి, బ్యాంకుల్లో ఉన్న నగలు కూడా వదిలిచ్చిస్తాడు, బంగారం కూడా వదిలిచ్చిస్తాడని చెప్పని టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ మోత మోగిపోయింది. ఆడపడుచులు బ్యాంకుల్లో తనఖా పెట్టి మీరు వదిలించబాకండి, బంగారం ఉంచండి, అప్పు కట్టబాకండి, డ్వాక్రాక చెల్లెళ్ళు మీరు అప్పు కట్టబాకండి, నేను వస్తున్నా, చంద్రన్న వస్తున్నాడు కట్టేస్తాడు మొత్తం అంతా అడ్వర్టైజ్మెంట్లు. చివరికి ఏమైపోయింది అయ్యా అంటే, భారతదేశంలో 2014-19 మధ్యలో భారతదేశ చరిత్రలో అతి ఎక్కువగా బ్యాంకులు బంగారాన్ని వేలం వేసిన రాష్ట్రం ఏదో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అత్యధికంగా బ్యాంకులు అప్పుకు తనఖా పెట్టుకున్నటువంటి బంగారాన్ని అత్యధికంగా వేలం వేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెంబర్ వన్గా నిలిచింది. చంద్రబాబు నాయుడు 2047లో నెంబర్ వన్ అన్నావు కదా, ఆల్రెడీ ఇప్పటికే నువ్వు నెంబర్ వన్లో నుంచోబెట్టావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా ఆటల్లో. డ్రాప్అవుట్స్లో నెంబర్ వన్, తాకట్టు పెట్టిన నగలను మీరు మీరు ఇడిపించబాకని నేను వసూలు చేయాల్సి నేను కడతానని చెప్పి మోసం చేయడం వల్ల బ్యాంకుల్లో బంగారం వేలం వేయట్లో నెంబర్ వన్. డ్వాక్రా లోన్లు కట్టద్దని చెప్పి చెప్పావు. 2019 నాటికి రికవరీలో అంటే చెల్లింపుల్లో బ్యాంకులు అక్క చెల్లింపు చెల్లింపుల్లో ఏ గ్రేడు బి గ్రేడు అంటే బ్యాంకులకి అప్పులు చెల్లించడంలో ఏ గ్రేడ్ బి గ్రేడ్లో ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపుల శాతం 19% 2019కి వచ్చేప్పటికి. అంటే ఎంత దిగజార్చావు మహిళా సాధికారతని, ఎంత క్రమశిక్షణ లేని క్రమశిక్షణ రాహిత్యంగా ఎంత దుర్మార్గం చేశావు. నీ మూలంగా అప్పులు కట్టద్దంటే వాళ్ళు ఒక సంవత్సరం పాటు అప్పులు కట్టకుండా ఆ వడ్డీలకు వడ్డీ అయ్యి చక్ర వడ్డీలయ్యి డ్వాక్రా అక్క చెల్లెల యొక్క చెల్లింపుల శాతం 19%కి వెళ్ళింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఏ గ్రేడ్ బి గ్రేడ్ డ్వాక్రా అక్క చెల్లెల యొక్క చెల్లింపులు ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఉన్నటువంటి గ్రూపుల శాతం 91%. ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయం. వయసు ఏముంది, 75 అయితే ఏంటి, 45 అయితే ఏంటి, వయసు ఉంది ఎంత ఉందనేది కాదు, బుర్ర ఎంత ఉందనేది కదా. బుర్ర కావాలి కదా, మనసు కావాలి కదా, మోసం దగ ఇది చంద్రబాబు నాయుడు విజన్. కొన్ని పరిపాలనాపరమైనటువంటి విజన్ ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు నీకు? అడ్మినిస్ట్రేటివ్ విజన్, విజన్ 2020. ఏంటయ్యా మన 2020 అంటే మెకన్సీ చెప్పినటువంటి బుక్లో 2020లో మంది ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా కుదించేయాలి, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా కుదించేయాలి, ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్యను అమితంగా పెంచాలి. ఇది మన విజన్ 2020. ఇది మన విజన్ 2020 అవునా కాదా? 1995 నుంచి 2019 దాకా 14 ఏళ్ళు నిరుద్యోగ యువతకి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేశావు?